ఇప్పుడు కోటిపల్లి కోనసీమ రైల్వే లైన్కి సంబంధించి మీ ఎంపీ హయాంలో మంచి కాంట్రిబ్యూట్ చేశారు, బాగా సక్సెస్ అయింది మొట్టమొదటిసారిగా కోనసీమ రైల్వే లైన్ సాధన జరుగుతాం. అంటే ప్రత్యేకించి మీరు చేసిన కాంట్రిబ్యూషన్, తెలుగుదేశం ప్రభుత్వం మేము కూడా బాగా సక్సెస్ చేశామనేటువంటి ప్రచారం చేస్తుంది, ఇందులో వాస్తవం. చంద్రబాబు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత 29 సార్లు ఢిల్లీ వచ్చారు. వచ్చారని చెప్తున్నారు, ఎన్ని పర్సనల్ రీజన్స్ కోసం వచ్చారో, ఎన్నిసార్లు జడ్జిని గెలవడానికి వచ్చారో, ఎన్నిసార్లు ఏ రీజన్కి వచ్చారో తెలియదు, కానీ చెప్పింది మాత్రం ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం వచ్చానని చెప్పారు. దానిలో వచ్చినప్పుడల్లా ప్రతి మినిస్టర్ దగ్గరికి వెళ్ళి ఒక లిస్ట్ ఇచ్చేవారు, లిస్ట్ దాన్ని విష్ లిస్ట్ అంటాం మనం ఇంగ్లీష్లో, విష్ లిస్ట్ అంటే మాకు స్టేట్కి కావాల్సినవి ఇది కావాలి మాకు అని చెప్పటం అన్నమాట. దానిలో మీరు, మీకు ఇప్పుడు చెప్తున్నాను నేను, మీకు కావాలంటే వెరిఫై చేసుకోండి, ఎన్నిసార్లు ఎన్ని విష్ లిస్ట్ ఇచ్చినా కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ మాత్రం ఉండేది కాదు. ఆయన పాత్ర దీంట్లో జీరో. అంటే నేను పెద్ద హీరో అని చెప్పట్లేదు, ఇలా సాధించడం అనేది నిజంగా గొప్పది. ఎందుకు గొప్ప అంటే 12-13 సంవత్సరాల క్రితం బాలయ్య గారి స్పీకర్గా ఉంటూ సాధించలేని ప్రాజెక్టు కోల్డ్ స్టోరేజ్లో పడేస్తే బయటకు తీయించి మొట్టమొదటిసారిగా ఏకైక ఎంపీకి ఒక రైల్వే మంత్రిత్వ శాఖ 2,220 కోట్లు ఫస్ట్, 450 కోట్లు 2, 600 కోట్లు 3 అలా శాంక్షన్ చేసుకుంటూ ఈ పాటికి 2,000 కోట్లు శాంక్షన్ చేస్తే గౌతమి, వశిష్ట, వైనతేయ మూడిట్లో కూడా బ్రిడ్జిలు కట్టడం జరిగింది. ఇది జరిగిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ తరఫున కానీ ముఖ్యమంత్రి గారు కానీ అక్కడ సంబంధించిన ఎవరైనా సరే ఒక మొక్క పేపర్లో కానీ ప్రెస్లో కానీ ఎవరు కవర్ చేయలే. నేను ప్రతిసారి ఒక నేషనల్ యావరేజ్ పార్లమెంట్లో పెర్ఫార్మెన్స్ అందరికి 70%, నాది 69%, ఆంధ్ర యావరేజ్ పెర్ఫార్మెన్స్ 39%. నా గురించి ఎవరు పార్లమెంట్లో తెలియదు, ఏ ప్రశ్న కూడా ఏంట్లో రాయరు. అన్నిటికన్నా అటెండెన్స్ ఎక్కువ, 97% అటెండెన్స్ నాకు. పర్సనల్గా అచీవ్మెంట్ చేసింది 2000 క్రోర్స్, 100 క్రోర్స్ సిఎస్ఆర్ ఖర్చు పెట్టాను. నా గురించి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడరు. ఇది కుల విచక్షణే, నేను దళితుని కాబట్టి నా గురించి ఎక్కడ రానివ్వకుండా జాగ్రత్త పడ్డాను. ఇది కేవలం నా పర్సనల్ అచీవ్మెంట్, ఒక దళితుడిగా అంబేద్కర్ ఫాలోవర్గా నేను చేసింది ఇది. కానీ కుల విచక్షణ అంత గట్టిగా ఉందంటే తెలుగుదేశం పార్టీలో ఈరోజు చెప్పాలనుకుంటే రైల్వే గురించి కానీ, నేను సాధించిన విషయాలు కానీ, పార్లమెంట్లో మాట్లాడిన విషయాలు కానీ, ఖర్చు పెట్టిన సిఎస్ఆర్ కానీ, ఒక మచ్చ కూడా లేకుండా ఇసుక కానీ మట్టి కానీ తిన్న ఒక ఉదాహరణ కూడా లేదు నాకు. నేను ఇసుక కానీ మట్టి కానీ ఎక్కడ తినలేదు, ఏ గడ్డి కరవలేదు ఇంతవరకు, కరవను కూడా. అంటే మచ్చలేనిగా వ్యక్తిగా నేను బతుకుతుంటే నా గురించి ఎక్కడ చెప్పుకోకుండా చివరి రోజులు వచ్చి మీరు వెళ్ళిపోకండి, మీకు చీఫ్ మినిస్టర్ పదవి ఇస్తాం, ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తాం ఒక నెలకి. ఎలాగో ఉండదు కదా నెక్స్ట్ ఒక నెల కోసం.